తెలంగాణలో ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం రోజు రోజుకు వేడెక్కుతోంది రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి ఇక తాజాగా తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని వైఎస్ షర్మిల తండ్రి పేరిట పార్టీ పెట్టారు ఊరు వాడ పాదయాత్ర చేశారు నేను మీ తెలంగాణ బిడ్డనేనని చెప్పుకొచ్చారు కానీ ప్రజలు ఆ స్థాయిలో ఆమెను తమ ఆడపడుచుగా చూడలేకపోయారు దీంతో ఇక లాభం లేదనుకుని ఆమె తన తండ్రి పార్టీ అయినా కాంగ్రెస్ లో విలీనం చేయాలని ప్రయత్నించారు అది కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీని కలిసినా ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు దీంతో తెలంగాణ వ్యాప్తంగా సొంతంగా పోటీ చేయాలని భావించారు కానీ అభ్యర్థులు దొరకలేదో లేకుంటే ధైర్యం చాలలేదో కానీ ఉన్న ఫలంగా అస్త్ర సన్యాసం చేశారు ఏకంగా కాంగ్రెస్ పార్టీకే మద్దతు ప్రకటించారు ఓట్లు చీలిపోనివ్వకూడదని ఈ నిర్ణయానికి వచ్చినట్లు ప్రకటించారు ఇక దీంతో తెలంగాణ ఎన్నికల నుండి షర్మిల తప్పుకుంటుంది ఇక దీని గురించి చాలా మంది రాజకీయ నాయకులు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు జగన్ ఆంధ్రాలో ఓడిపోయే పరిస్థితిలో ఉన్నాడు దానికి షర్మిల సహాయం కావాలి అందుకే అన్న పార్టీకి చేయూతను అందించేందుకు తెలంగాణ ఎన్నికల నుండి దూరం అవుతుందని చర్చించుకుంటున్నారు ఇక ఏది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఇక అన్న జగన్ ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి అధికారంలోకి రాగలిగారు తెలంగాణలో తాను సైతం తండ్రి పేరిట వైఎస్ఆర్ టిపి పార్టీని ఏర్పాటు చేసి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని షర్మిల నిర్ణయించుకున్నారు భారీ అంచనాలతో తెలంగాణలో రాజకీయ అరంగేట్రం చేశారు అయితే జగన్ అన్న వదిలిన బాణమా కేసీఆర్ కు చేకూర్చే ఆయుధమా లేకుంటే బీజేపీకి అన్నట్టు షర్మిల రాజకీయ ప్రయాణం కొనసాగింది కానీ అందరి అంచనాలకు విరుద్ధంగా సాగరం లాంటి కాంగ్రెస్ వైపు ఆమె ప్రయాణం కొనసాగుతుండడం విశేషం మొన్న ఆ మధ్యన కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేయడానికి ఢిల్లీలో ఉన్న అగ్ర నేతలతో షర్మిల సమావేశమయ్యారు ఇదిగో విలీన ప్రకటన అదిగో విలీన ప్రకటన అంటూ హడావిడి నడిచింది సీట్ల దగ్గర మడత పేచీ వచ్చినట్లు ప్రచారం జరిగింది తాను పోటీ చేయడానికి ఖమ్మం జిల్లా పాలేరు సీటుతో పాటు మరికొన్ని సీట్లను షర్మిల డిమాండ్ చేసినట్లు టాక్ నడిచింది కానీ కాంగ్రెస్ హైకమాండ్ ఆమెకు ప్రత్యామ్నాయ అవకాశాలు చూపించినట్లు తెలుస్తోంది ఆ ఆఫర్ నచ్చక రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయడానికి షర్మిల సిద్ధపడ్డారు కానీ అందుకు తగ్గట్టు అనుకూల పరిస్థితులు ఏవీ కనిపించలేదు అందుకే ఆమె కాంగ్రెస్ కు బేషరతుగా మద్దతు ప్రకటించి పోటీ నుంచి తప్పుకున్నారు వైఎస్ఆర్ టిపి కాంగ్రెస్ లో విలీనం చేయకుండానే నేరుగా షర్మిల మద్దతు ప్రకటించడం విశేషం వెనుక ఏం జరిగి ఉంటుందన్న అనుమానం కలుగుతోంది షర్మిలను ఏపీ రాజకీయాల కోసం వినియోగించుకుంటున్నారా అన్న టాక్ ప్రారంభమైంది సీఎం జగన్ పైనే ఆమె సోదరిని ప్రయోగిస్తారు అన్న ప్రచారం కూడా ప్రారంభమైంది ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంది ఇప్పుడు షర్మిల సైతం కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించి పోటీ నుంచి తప్పుకుంది అయితే ఇదంతా కాంగ్రెస్ కు సానుకూల ఫలితం చూపిస్తుందన్న టాక్ ప్రారంభమైంది అయితే షర్మిల రాజకీయ భవిష్యత్తుపై గట్టి హామీ తీసుకునే ఈ నిర్ణయానికి వచ్చి ఉంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇక జగనన్నకు ఆంధ్ర రాజకీయాలలో మద్దతిస్తారా లేదా అనేది చూడాలి